ఇవాళ నాయకత్వం ఎక్కడి నుంచి తయారైతది అని అంటే విశ్వవిద్యాలయాల నుంచి తయారైతదని మనం చెప్పుకునేటోళ్ళం గల్లా ఎగరేసి ఇవాళ తెలంగాణ ఉద్యమం నాడు కూడా యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి నాయకత్వం ఇవాళ అన్ని చోట్ల కూడా ఉన్నారు ప్రజలకు కావాల్సినటువంటి హక్కుల కోసం కావచ్చు సమానత్వం కోసం కావచ్చు రాజకీయ విలువలని కాపాడడం కోసం కావచ్చు కుల సంఘాల్లో కావచ్చు అన్ని చోట్ల కూడా ఇవాళ విశ్వవిద్యాలయాల నుంచి తయారై వచ్చినటువంటి నాయకత్వంతో కూడినటువంటి విద్యార్థులు ఉన్నారు మరి ఇవాళ వాళ్ళను తయారు చేసేటటువంటి సిబ్బందే లేకపోతే రేపటి భవిష్యత్తులో ఏం చేస్తారు రేపు భవిష్యత్తు ఎట్లా నడుస్తుంది ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏందంటే హాస్టల్స్ యూనివర్సిటీలలో ఉన్నటువంటి హాస్టల్స్ నిన్నటిదాకా బాసర IIIT విద్యార్థులు సౌకర్యాలు లేవని వాళ్ళు చేసినటువంటి ఆందోళనలో ఒక IIIT లో ఏం జరిగిందనేది మనకు తెలిసింది కాకతీయ యూనివర్సిటీలో హాస్టల్స్ బంద్ చేసి 40 రోజులు అవుతుంది 40 రోజుల నుంచి కాకతీయ యూనివర్సిటీలో ఒక్క స్టూడెంట్ కి కూడా అకామిడేషన్ లేదు దాదాపుగా 2500-3000 మంది స్టూడెంట్స్ హాస్టల్లలో ఉండి చదువుకునేటటువంటి వాళ్ళు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఇవాల వాళ్ళంతా ఎక్కడ ఉండాలా దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు 40 రోజులుగా హాస్టల్స్ మూసివేసి జూన్ 7వ తారీఖు నాడు అకడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే ఈ రోజు వరకు కూడా హాస్టల్స్ తెరవకపోతే మరి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండి వాళ్ళు చదువుకుంటారు ఉస్మానియా యూనివర్సిటీ విషయానికి వస్తే ఎప్పుడో కట్టినటువంటి బిల్డింగ్లల్ల 200 మంది స్టూడెంట్స్ ఉండేటటువంటి బిల్డింగ్లో 600 మంది విద్యార్థులను గొర్రెల్ని బర్రెల్ని కుక్కినట్టు కుక్కుతున్నారు ఒక్కొక్క బిల్డింగ్లో వర్షానికి కురుస్తుంటే కనీసం వాటికి రిపేర్లు చేసేటటువంటి పరిస్థితి కూడా లేదు అన్నిటికంటే దారుణమైనటువంటి విషయం మెస్ బిల్లు ఒక్కొక్క స్టూడెంట్కి 3000 రూపాయలు వస్తుంది నెలకు యూనివర్సిటీ మెస్ బిల్ ప్రభుత్వం ఇచ్చేటటువంటిది 1000 రూపాయలు 2000 రూపాయలు పాపం విద్యార్థులు కట్టుకోవాలి ఇవాళ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి విద్యార్థులు నెలకు 2000 రూపాయలు కట్టుకునేటటువంటి స్థితిగతుల్లో ఉంటారా మెస్ బిల్లులు పెండింగ్ అయితే వేల మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ రోజు వరకు కూడా మెస్ బిల్లు క్లియర్ చేయకపోతే సర్టిఫికెట్స్ ఇవ్వము అని అంటే వేల సర్టిఫికెట్స్ ఉస్మానియా యూనివర్సిటీలు అట్లనే ఉన్నాయి పిల్లలై ఒక్క ఉస్మానియా యూనివర్సిటీయే కాదు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి యూనివర్సిటీలో కూడా పరిస్థితి ఇదే మన ముఖ్యమంత్రి గారు ఎక్కడనో పంజాబ్ల రైతులు చచ్చిపోతే ఆ రైతులకు అక్కడి ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చినాక కూడా మళ్ళీ నేను పోయి కాపాడుతా నేను పోయి ఆపన్న హస్తం ఇస్తా నేను ఆదుకుంటా అని చెప్పి పోయి 3-3 లక్షల రూపాయలు ఇచ్చి వచ్చారు కదా ఇవాళ మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మీకు తెలంగాణ విద్యార్థుల పట్ల బాధ్యత ఉంటే ఇవాళ మెస్ బిల్లులన్నీ కూడా వే ఆఫ్ చేయండి యూనివర్సిటీలలో పెండింగ్ ఉన్నటువంటి మెస్ బిల్లులన్నీ కూడా ప్రభుత్వం చెల్లించి కేవలం మెస్ బిల్లు కట్టలేదు అనేటువంటి కారణం చేత ఏ విద్యార్థులకైతే మీరు సర్టిఫికెట్లు ఇస్తలేరో ఆ విద్యార్థుల సర్టిఫికెట్స్ అన్ని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం హాస్టల్స్లో ఒక్క మెస్ విషయమే కాదు కొత్త బిల్డింగ్స్ కట్టడం కోసం కావచ్చు వాళ్ళకి సౌకర్యాలు పెంపొందించడం కోసం కావచ్చు నాణ్యమైనటువంటి భోజనం ఇవ్వడం కోసం కావచ్చు గ్రంథాలయాల ఏర్పాట్లు రిపేర్ కోసం కావచ్చు వాళ్ళ సిబ్బంది నియామకం కోసం కావచ్చు ప్రభుత్వం నుంచి రిలీజ్ కావాల్సినటువంటి నిధులు కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం రిలీజ్ చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం